హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము మామూలుగా ఇట్లా బియ్యం ఇస్తారు అంటారు కదా, పెద్ద పెద్దవాళ్ళకి ఇస్తారంటారు కదా, సో అది ఈరోజు చేసినామన్నమాట. మామూలుగా అయితే మేము ఇంట్లో మా సండే టైంలో చికెనే వేస్తా, ఎందుకంటే మా పిల్లలకి చికెనే ఇష్టము, అదే వేస్తా. కానీ ఇక పెద్దవాళ్ళకి అది పెట్టేటప్పుడు బియ్యం ఇస్తాం అంటాం కదా, వాళ్ళకు వండేటప్పుడు మాత్రమే కొంచెము ఇట్లా లివరు అట్లాంటివి వండుతానమాట. సో అలాంటి టైంలోనే తింటానండి, లేకుంటే మామూలుగా అయితే నేను కూడా చికెనే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ మట్టుకి. సో ఇది చూసిరు కదా, ఇక ఇది చికెన్ అండి. ఇక ఇది చూడండి, ఇది తలకాయ కూర అంటారు కదా, సో ఇది తలకాయ కూర అట్లా అంటారు చూడండి, ఇది అన్నమాట తలకాయ కూర. నెక్స్ట్ చికెన్ అండి, చికెన్ కూడా వేసిన, మా పిల్లలు తినరు ఇక వాళ్ళ కోసం అని మళ్ళా చికెన్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఇప్పుడు ఇంత వేసుకున్నది కూడా ఇంత తింటుంది అనుకోవద్దు, కొంచెం వీడియో చేయడం కోసం అని ఇట్లా నేను వడ్డించాల్సి వచ్చింది. ఇక ఇది తిన్నందుకు ఇప్పుడు నేను నెక్స్ట్ డే చాలా డైట్ ఫాలో కావాల్సింది అన్నమాట, ఆ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఇది తీసుకుంటాను, లివర్. సో మరి వీడియో ఎలా ఉందో చెప్పండి. మరి మీరు పెద్దవాళ్ళకి బియ్యం ఇచ్చేటప్పుడు మరి మీరు ఎలా చేస్తారు ఏంటి అది కూడా చెప్పండి. మేమైతే ఈ విధంగా చేస్తామండి, ఈ విధంగా చేసుకొని అందరికీ భోజనాలు పెట్టి ఎట్లా చేస్తామన్నమాట. సో మీరు ఎలా చేశారనేది నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. ఓకేనా? ఓకే అండి, మరి బాయ్. నేను తింటున్నాను, బాయ్.